Hi friends, welcome back to my channel Srinu Gardening Unlocks. Today's video is Chamanti Mokkala Penchukola video. So, today's video lo Chamanti Mokkala ela penchukovali and daniki etuvanti fertilizers ivvali, ye time lo ivvali and pest lo vaste em cheyali anedi nenu ee video lo aithe meeku ivvali cheptanandi. So, mana chusaru kada chamanti pulu enta heavy ga baaga vachinayi anade. So, mana idantha kuda ఒక ఆగస్ట్ నెలలో పెట్టామండి చామంతి అంతా కూడా. సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు అయితే పూలు వచ్చింది. సో మనకు చలికాలం స్టార్ట్ అయ్యిందంటే పూలు అనేది బాగా వస్తాయండి. ఈ కాలంలో మనకి చామంతి అండ్ బంతి, పెటోనియం అట్లా రకరకాలుగా పూల మొక్కలు అయితే మనకి చలికాలంలో బాగా వస్తాయి. సో దాంట్లో బాగా మనకు వచ్చేది అండి చామంతి పూలు అండి. సో చలికాలం స్టార్ట్ అయిందంటే మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇరుగుగా ఎక్కువగా పోస్తాయండి ఈ చామంతి పూలు అనేది. అండ్ ఈ మొక్కలకు వచ్చేసి ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండాలండి, బాగా చాలా ఎక్కువగా ఎండ ఉండాలి. సో ఎండ ఉంటే మాత్రం పూలు బాగా వస్తే చెట్లు బాగా పెరుగుతాయి, ఎండ తక్కువ ఉంటే మాత్రం చెట్లు పెరుగుతాయి కానీ పూలు అయితే రావండి. సో ఇది ఎప్పుడు పెట్టాలి అనేది వస్తే మనకి ఇది ఆగస్ట్ నెలలో అయితే మనం పెట్టుకోవాలండి చెట్లన్నీ కూడా. ఆగస్ట్ నెలలో జూలై ఎండ్ ఇంకో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం ఈ చెట్లు పెట్టుకుంటే సో మనం కంటైనర్ తీసుకుని ఏ కంటైనర్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అటువంటి కంటైనర్ తీసుకొని మనం ఆగస్ట్లో పెట్టుకుంటే ఆగస్ట్ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ వచ్చేసేపటికి మొగ్గలు అయితే వస్తాయండి. సో అప్పుడు మనం అలా పెట్టుకోవాలి. దీనికి వాటర్ విషయానికి వస్తామండి, డెఫినెట్గా దీనికి వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలండి. వాటర్ ఏమాత్రం నీళ్ళు ఎక్కువైనా అది వేళ్ళు కుళ్ళిపోయే అవకాశం 100% ఉంది దీనికి. అందువల్ల చెట్టు ఎప్పుడంటే వడబడిపోతుంది అన్నప్పుడు లేకపోతే మట్టి హార్డ్గా అయిందన్నప్పుడు మాత్రం దానికి కొంచెం వాటర్ ఇచ్చుకోవాలి. కంటిన్యూగా వాటర్ ఇస్తే మాత్రం ఆ వేళ్ళు కుళ్ళిపోయి మొక్కలు చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉందండి చామంతి చెట్లకి, ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువ తీసుకోదు. సో మనకు దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం దానికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత చామంతి పూలు ఎక్కువగా రావాలంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే చెట్లు పెట్టి వదిలేస్తారండి. చెట్లు పెట్టి వదిలేస్తే చెట్టు ఎత్తుగా పెరిగితే పూలు ఎక్కువ వచ్చేస్తాయని. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయనే చేయకూడదు, ఎందుకంటే చామంతి చెట్లు ఎప్పుడు కూడా ఏ చామంతి అనే కాదు ఏ చెట్టు అయినా సరే మనం బాగా బుషీగా రావాలంటే బాగా పూలు రావాలంటే డెఫినెట్లీ మనం చేసే పని ఏంటంటే ఆ చెట్టు పెట్టిన తర్వాత ఏదైనా సరే ఇగుర్లు వస్తున్నప్పుడు మనం పించింగ్ చేయాలండి. పించింగ్ చేస్తూనే ఉండాలి. ఎంత మన తలకాయలు ఇరిసేస్తూ వెళ్తున్నామో అన్ని తలకాయలు ఇరిసినప్పుడల్లా మనకు వచ్చేసి అంత ఎక్కువగా చెట్టు బుషీగా వస్తుంది. సో చెట్టు ఎంత బుషీగా అయితే మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ కూడా అదే మాదిరిగా వస్తుంది. మనం చేసిన పని కూడా అదేనండి. చామంతికి వచ్చేసి ఈ చెట్టు పెట్టిన తాగేసిన తర్వాత మనం చెట్టు పెరుగుతున్నంతసేపు పైన అన్ని స్టెమ్స్ ఇరుస్తూనే ఉన్నాం ఇగుర్లు. అంత ఇగుర్లు ఎక్కువ ఇరవడం వల్ల మనకేంటంటే చెట్టు అనేది చాలా బుషీగా వచ్చింది. ఆ బుషీగా ఎక్కువ రావడం వల్ల మనకేమైందంటే మొగ్గ కూడా విపరీతంగా వచ్చింది. సో మన అది ఎప్పటిదాకా ఇరవాలి అంటే చెట్టుకి పూలు ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయో అప్పటి వరకు కూడా 3 నెలలైనా 4 నెలలైనా 5 నెలలైనా సరే ఆ చెట్టు కొన్ని ఇగుర్లు ఎప్పటికప్పుడు తుంచేస్తూ పక్కన పడేయాలి. ఇగుర్లు వచ్చినట్టు అట్లా చేస్తే డెఫినెట్గా చెట్టు ఏంటంటే బుషీగా వచ్చి 100% విపరీతంగా మొగ్గలు వస్తాయండి ఫుల్గా మొగ్గలు వస్తాయి. సో నేను చేసింది కూడా అదేనండి. అందువల్ల ఈ చెట్లకి ఇన్ని పూలు వచ్చినాయి. అలా పించింగ్ చేసినవి కూడా మనమేం పారేయవచ్చు. ఒక 3 ఇంచెస్ అట్లా పించింగ్ చేసేసి అది మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టేసి చిన్న కవర్లోనో లేకపోతే ఇంకైనా పాట్లోనో డైరెక్ట్గా పెట్టేసి ఎండ్లో పెట్టుకోకుండా ఓ 5 డేస్ 7 డేస్ లేదా 10 డేస్ ఆ చెట్టు బతికింది అనుకునే వరకు మనం కొంచెం నీళ్ళలో పెట్టేస్తే ఆ పించింగ్ చేసిన ప్రతి కొమ్మ కూడా మనకి మళ్ళీ మొక్క అవుతుందండి. సో నేను అలాగే చేశాను. ఈ తర్వాత అలా పించింగ్ చేసి పెట్టిన ప్రతిదీ కూడా ఒక 20-30 కుండీల్లో పెట్టి అది కూడా ఇప్పుడు మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ వీడియోలో అది మీకు కనిపిస్తుందండి అక్కడ ఫ్రంట్కి వెళ్తే ఇంకొంచెం. సో అలా ఏది పారేయకుండా మనం అలా పించింగ్ చేసుకుంటే ఎంత పించింగ్ చేస్తే అంత మొక్కలైతే వస్తాయండి. సో అట్లాగే చామంతికి అదే చెప్పే కదండి ఎక్కువగా ఇప్పుడు వాటర్ పోయకూడదని. వాటర్ పోయకూడదు, పించింగ్ ఇంపార్టెంట్ మొగ్గ వచ్చే వరకు. అట్లాగే దీనికి ఫెర్టిలైజర్స్ అనేది ఏమి ఇవ్వాలంటే మనం చెట్టు పెట్టిన దగ్గర నుంచి చెట్టు పెట్టేటప్పుడు అయితే మాత్రం పెద్దగా ఏం అవసరం లేదని కొంచెం ఎరువు మన్ను పేడెరువు మన్ను ఊకపొట్టు అంతే. కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్టు ఈ 4 వేసేస్తే మనం మొక్క పెట్టేసుకుంటే మనకి మొక్కలు 3 నెలలు 4 నెలల వరకు కూడా ఇప్పుడు ఆగస్టులో పెట్టామనుకోండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మొగ్గలు స్టార్ట్ అవుతాయి మనకి. సో అప్పటి వరకు కూడా మనం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలు, పెద్దగా ఏమి ఇవ్వసరిలా. కానీ ఎప్పుడైతే మనకి మొగ్గ స్టార్ట్ అవుతుంది అనుకున్నామో అప్పుడైతే కంపల్సరీ చెట్టుకి ఏదో ఒక గ్రోత్ మనం ఇచ్చుకోవాలండి.
అది ఏంటి అంటే, మీ ఇంట్లో ఉన్న అవకాశాన్ని బట్టి ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి మీరు చెట్లకి. అంటే ఇప్పుడు సపోజ్ ఫెర్టిలైజర్స్ వచ్చేస్తే బనానా ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. బనానా ఫెర్టిలైజర్స్ అని మార్కెట్లో బాగా పాడైపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదండి, సో దాన్ని మనం తెచ్చుకుని దాన్ని మిక్సీలో వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసి కొంచెం బెల్లం వేసేసి పక్క పెట్టేస్తే అదొక 6 మంత్స్ అయినా సరే మీకు పాడవుతుంది బనానా ఫెర్టిలైజర్. ఎప్పుడు కూడా అది ఎంత బాగా పనిచేస్తుందంటే, వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ఒక 2-3 స్పూన్లు తీసుకుని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు మొక్కలకి ఇస్తే అప్పుడున్న పూత పిందె కూరగాయలు అయినా సరే పూల చెట్టు ఏదైనా సరే పూత పిందె నిలబడుతుంది, ఎక్కువ కాయలు వస్తాయండి. ఇది నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను అట్లా. అండ్ బనానా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు, అండ్ ఫ్రూట్ ఫెర్టిలైజర్స్ ఏదైనా సరే ఫ్రూట్ ఫెర్టిలైజర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఫ్రూట్ ఫెర్టిలైజర్ కూడా లేదు అనుకున్నారు మీ ఇంట్లో ఆ టైంకి, ఇప్పుడు వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతున్నారు కదండి వేస్ట్ డీకంపోజర్ అనేది. సో ఆ వేస్ట్ డీకంపోజర్ మనం తయారు చేసుకుంటే, సో వేస్ట్ డీకంపోజర్ అని మార్కెట్లో ఈ మధ్య అమ్ముతున్నారండి, ఆ వేస్ట్ డీకంపోజర్ కూడా మనం తెచ్చుకుని అది కూడా ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఒక 5 డేస్ ఫర్మెంటేషన్ చేసుకుని మొక్కలకి ఇస్తే చాలా బాగా అయితే అది కూడా పనిచేస్తుంది. నేను కూడా అది వాడి చూశాను, చాలా బాగా వచ్చింది. అది ఒకసారి మనం తెచ్చుకుని కనుక పక్కన పెట్టుకుంటే, మనం ఒక వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి ఒక చిన్న బాటిల్ అమ్ముతారు, అది ఒక 200 లీటర్లకు వస్తుంది కలుపుకుంటే. మనం ఒక్కసారి అది తెచ్చుకుని మనం స్టాక్ పెట్టుకుంటే ప్రతిసారి ఆ వాటర్లోనే మళ్ళీ ఒక 5 లీటర్ల నీళ్ళు పక్కన పెట్టేసుకుని దాంట్లో మళ్ళీ 200 లీటర్ల నీళ్ళు ఇచ్చుకుంటా వెళ్తే ఇయర్లీ వన్స్ మనకి ఆ వేస్ట్ డీకంపోజర్ అనేది మనం కొనుక్కొచ్చుకోకుండా మన ఇంట్లోనే మనకైతే ఉంటుందండి అది అట్లా. సో అది కూడా నేను ప్రాక్టికల్గా చేశాను, అది కూడా మన కంపోస్టింగ్ కానీ లేదా మొక్కలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే మనం కిచెన్ కంపోస్ట్ వేస్ట్ ఎక్కువగా మనకు తొందరగా కంపోస్ట్ అవ్వాలన్నా సరే ఈ వేస్ట్ డీకంపోజర్ నీళ్ళు కనుక దానిపైన జల్లితే 100% ఆ నీళ్ళు అనేది కూడా చాలా బాగా తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది వేస్ట్ డీకంపోజర్ వాడతాం వల్ల. అట్లాగే మనం ఇక్కడ కూడా వచ్చేసి వాటర్ దీనికి ఇస్తే, వేస్ట్ డీకంపోజర్ వాటర్ దీనికి ఇస్తే విత్ఇన్ సెకండ్స్లో, అంటే సెకండ్స్ అనేనా విత్ఇన్ డేస్లోనే మనకి ఏంటంటే మొక్కల గ్రోత్ అనేది చాలా హెల్దీగా అయితే కనిపిస్తుంది. అది ప్రాక్టికల్ నేను చేశాను కాబట్టి మీరు చెప్తున్నారు అట్లా. సో అట్లా వేస్ట్ డీకంపోజర్ లేదు, ఫ్రెష్ డీకంపోజర్ లేదు మన దగ్గర, ఫ్రూట్ ఫెర్టిలైజర్ లేదు, లేకపోతే బనానా ఇది లేదు అనుకున్నాం, ఏది లేకపోయినా మన దగ్గర అలోవేరా ఉంటుంది కదండి. అలోవేరా అనేది ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు పెంచుకుంటున్నారు అందరూ కూడా, అది ఎక్కువ ఫేస్ ప్యాక్ వాడుకోవడానికి అట్లా యూజ్ చేస్తున్నారు కదా. సో అటువంటి అలోవేరాని మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక 4-5 టైమ్స్ కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకుని దాన్ని కూడా వాటర్లో కలిపేసుకుని మీరు ఇస్తే మొక్కలకు అనేది విత్ఇన్ సెకండ్స్లో, అది విత్ఇన్ డేస్లో మనకు వచ్చేసి చాలా బాగా అదే పనిచేస్తుంది మొక్కలకు. అది అలోవేరా కూడా, అది కూడా నేను చేసి చూశాను చాలా బాగా. లాస్ట్ నా వీడియోలో ఉంటుంది, పాత వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అలోవేరా ఎలా చేయాలనేది, షార్ట్స్లో ఎక్కడ పెట్టాను ఒకటి. సో అది ఒకటి ఏమైనా పనిచేస్తే, లేదు ఇంకా బాగా పనిచేయాలంటే మన దగ్గర వచ్చేసి బీట్రూట్ ఉంటుంది కదండి, జనరల్గా బీట్రూట్ అనేది కొంచెం హెల్దీ ఫుడ్ బాగా, క్యారెట్ బీట్రూట్. సో మార్కెట్లో ఏంటంటే మనం ఫ్రెష్ తెచ్చుకోకపోయినా మన దగ్గర మార్కెట్ పోయినప్పుడు మార్కెట్లో కొంత మెత్తబడిపోయిన దుంపలు అలా వాళ్ళు ఏం చేస్తారంటే తీసి పారేస్తూ ఉంటారు. సో పారేసే దుంపలు మనం తక్కువ రేటుకైనా తెచ్చేసుకుని మనం కొంచెం దాన్ని మిక్సీలో వేసి అది కూడా మొక్కల నీళ్ళలో కలిపేసి మొక్కలకు ఇస్తే బూస్ట్లా పనిచేస్తాయి. ఇదంతా కూడా విత్ఇన్ వారానికి ఒకసారి. ఇప్పుడు 4 వారాలు ఉన్నప్పుడు 4 వారాలు 4 రకాలు ఫెర్టిలైజర్ మనం మొక్కలకి ఇచ్చుకుంటే, సో అదేంటంటే ఎనర్జీ వచ్చేసి మట్టి గ్రోత్ పెరుగుతుంది, మట్టి బలం పెరుగుతుంది. అలాగే అది ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఇలా పూల చెట్లు ఏదైనా సరే మనకి చక్కగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా ఇట్లాగే. ఇట్లా ఈ అలోవేరా వాడుకోవచ్చు, అది మీరు అన్నట్టు బీట్రూట్ వాడుకోవచ్చు, బనానా ఫెర్టిలైజర్ వాడుకోవచ్చు, ఇవన్నీ కాకుండా ఫ్రూట్ ఫెర్టిలైజర్ అని చెప్పి బజార్లో తెచ్చేసుకుని తొక్కలన్నీ వీళ్ళు ఇప్పుడు మన బళ్ళ మీద అమ్ముతారు కదండి మార్కెట్లో, చాలా చోట్ల ఫ్రూట్ జ్యూస్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు పీలింగ్ చేసినాయని పీలింగ్ పైన పీలుస్తుంటాయి కదా, ఆ పీల్స్ అన్నీ కూడా మనం తెచ్చుకుని అన్ని రకాల పీల్స్ మిక్సీ వేసేసుకుని దాన్ని కూడా నీళ్ళలో కలిపేసేసుకుని మనం ఇచ్చుకోవచ్చు మొక్కలకి. సో అలా ఇచ్చుకున్నా సరే అది బలంగా వస్తాయి. లేదు మన ఇంట్లో బియ్యంగడి నీళ్ళు ఉంటాయి, ఎవ్రీడే బియ్యంగడితే కానీ నీళ్ళు, ఆ నీళ్ళు వేస్ట్గా పోయకుండా ఈ మొక్కలు పోసినా సరే బియ్యంగడి నీళ్ళు తౌడు ఉంటుంది ఎక్కువగా, సో వరిపొట్టు అంటారు, ఆ తౌడు కూడా దీనికి చాలా బాగా పనిచేస్తుంది. విపరీతంగా కాయలు రావడానికి కానీ మొగ్గ రావడం కానీ వచ్చిన మొక్క నిలబడటానికి కానీ అండ్ సైజు పెరగడం కానీ ఆ బియ్యంలో వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, మన అవైలబిలిటీని బట్టి, మన ఇంట్లో ఉన్న అవసరం, మన ఇంట్లో వస్తువుని బట్టి మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా ఏదన్నా సరే మనం దీనికి వేసుకోవచ్చు. అట్లాగే కోడిగుడ్డు ఎగ్స్ తీసేసిన కోడిగుడ్డు ఉంటాయి కదా వేస్ట్ మనం వాడేసిన తర్వాత, సో దాన్ని కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి పౌడర్ కొంచెం కొంచెం వేసుకోవచ్చు. అలా వేసినా అది బాగా పనిచేస్తుంది.
ఎండబెట్టే ఏం వస్తలేదు, డైరెక్ట్గా దాన్ని చితిపై వేసి కొంచెం మట్టి తీసేసి దాన్ని లోపల పెట్టేస్తే మనం వేసేస్తే మొక్క మధ్యలో అది ఆటోమేటిక్గా కంపోస్ట్ అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, గ్రోత్ బాగా వస్తుంది, ఎగ్ బాగా వస్తుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఎగ్ సెల్స్ పనిచేస్తాయి. సో ఇట్లా మీకు అవైలబుల్ని బట్టి మీకు అందుబాటులో ఏదుంటే అది వాడుకోవచ్చు. సరే పెస్ట్ విషయానికి వస్తే ఈ చెట్లు కూడా చిక్కుడు చెట్లులాగా చాలా పెస్ట్ ఎక్కువ వస్తుంది, మిల్లీ బగ్స్ ఎఫెక్ట్స్, పేను బంక, అట్లా రకరకాలుగా ఏది పేరు అనుకున్నా రకరకాలుగా దీనికి ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. సో దీని ఏంటంటే మనం ఆ మిల్లీ బగ్స్ రాకమునిపే మనం దానికి ఏదైనా మన సొల్యూషన్ చూసుకుంటే అవుతుంది. ఆ మిల్లీ బగ్స్ రాకుండా ఈ చూసారా మనం పించింగ్ చేస్తాను కదా, ఈ పించింగ్ చేసిన అన్నీ కూడా నేను పారేకొక్కడ తీసుకొచ్చి ఈ చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను. ఆ డబ్బాలు ఎప్పుడైతే పెట్టానో విత్ ఇన్ సెకండ్లో విత్ ఇన్ డేస్లో మళ్ళీ మనకంతా కూడా చూడండి ఎంత మొగ్గ అయితే వచ్చేసిందో, దాదాపు వచ్చి ఒక 20 పార్ట్స్లో మళ్ళీ ఆ పించింగ్ చేసిన ప్రతి 3 ఇంచెస్ 2 ఇంచెస్ చేసాను, గట్టిగా కూడా ఎక్కువ ఏం చేయలేదు. సో ఆ 2 ఇంచెస్ పెట్టి 1 వీక్ లోపల పెట్టారు, నీళ్ళలో పెట్టేసి తర్వాత అది బతికిన తర్వాత బయట తెచ్చారు, చూడండి ఎంత బాగా అది కూడా మొక్కలు వచ్చేసినాయో. సో అట్లా ఫైనల్గా ఏంటంటే ఇంకా మనకి ఇంక పూలైతే వచ్చి ఇవన్నీ చేసుకుంటే వీక్లీ మంత్స్ మనకు అందుబాటులో ఉంది ఇచ్చుకుంటా వస్తే ఇంత బాగా అయితే వస్తాయండి. ఫైనల్ ఏంటంటే పించింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, మొక్కకి ఎంత పించింగ్ చేస్తే అంత ఎక్కువగా మనకి బుషీగా వస్తుంది, నేను చేసింది అదే. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఈ పూలు ఎండిపోతూ ఉంటాయి కదండి, ఎండిపోయిన పూలు చెట్టుని ఎప్పుడు కూడా ఉంచుకోకూడదండి, అలా ఉంచితే ఏమవుతుందంటే మనకి చెట్టు గ్రోత్ రాదు, అది ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటే వెళ్ళిపోయి దాన్ని ఎక్కడైతే ఉందో కాడ చివరి వరకు కూడా దాన్ని కట్ చేసేసుకుని మళ్ళీ దాన్ని కంపోస్ట్ చేసుకోవడం, కంపోస్ట్ డెన్లో వేసేసుకోవచ్చు, కంపోస్ట్ మిల్లు అది పక్కన వేసేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే దాని పక్క నుంచి మళ్ళీ ఎగురు స్టార్ట్ అవుతుందండి మనకి, ఎప్పుడు కూడా మనం ఎంత కట్ చేస్తే ఎండిపోయిన పూలు ఎండిపోయిన ఆకులు చుట్టూ తీసేస్తే చెట్టు హెల్దీగా ఉంటుంది, పెస్ట్లు ఎక్కువ రాకుండా ఉంటాయి. పెస్ట్లు వచ్చి కేవలం ఇలా చెట్టుని అలా వదిలేస్తేనే పెస్ట్లు వస్తాయి. సో వీలైనంత వరకు చాలా వరకు మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో కుదిరితే మీకు ఆ టైంలో చెట్టును మీరు అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తే ఆ ఎండిపోయిన పూలు ఎండిపోయిన మొగ్గలు ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేసుకుంటే అదే మనకి మళ్ళీ సెకండ్ టైం కంపోస్టింగ్ అండి. ఆ కంపోస్టింగ్ మనకి రీసైక్లింగ్ అయికుంటూ వస్తుంది ప్రతిసారి కూడా ఒక్కసారి మనం బయట తెచ్చుకుంటాం అంతే, సెకండ్ టైం నుంచి మన గార్డెన్లో మనకి అందుబాటులో మనకు అంతా కిచెన్ కంపోస్ట్ కానీ ఈ ఎండిన ఆకులు కానీ మన గార్డెన్లో మనకే వస్తుంది. సో దీంతో రీసైక్లింగ్ చేసుకుంటే మనం మొక్కలు పెట్టి ఇది చేసింది అదేనండి ఇక్కడ కూడా. సో ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఇక్కడ మై బయట తీసుకొచ్చాం, సెకండ్ ఇయర్ నుంచి మన గార్డెన్లో వచ్చే ప్రతి చెట్టుని కూడా ముక్కలు కట్ చేసి మనం కంపోస్టింగ్ చేసుకుంటున్నాం అండ్ కిచెన్ కంపోస్ట్ చేసుకుంటున్నాం అండ్ దీనికి ఓక పొట్టు, ఈ 3 రీతులతోనే మనం ఇంత చక్కగా అయితే మొక్కలు పెంచుకోగలుగుతున్నామండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టి పెంచుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక సర్వే ప్రకారం ఏపీ తెలంగాణలో ఇంక ఎక్కువ ఉందంటండి మనకంటే ఎక్కువగా. సో ఏపీలో వచ్చేసి ఒక 50% వచ్చేసి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పెంచుకొని హెల్దీగా వాళ్ళ ఫుడ్ వాళ్ళే గ్రో చేసుకుంటున్నారు ఒక సర్వే వచ్చిందంట. సో దాని ప్రకారం ఏంటంటే 100% మనం కూడా మనకు వీలైనంత వరకు మన చెట్లు మనం ఇలా పెంచుకుంటూ వెళ్తే సో మార్నింగ్ వాకింగ్ గీకింగ్ లేకుండా కొంచెం సేపు దీని మీద మనం చెట్లు పెడితే ఆ టైం కేటాయిస్తే డెఫినెట్లీగా మన ఆరోగ్యం బాగుంటుంది, చూస్తానికి బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుందండి మనం. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ లాంగ్ లుక్ చూసారు ఎలా ఉంది, మీకు లాంగ్ నుంచి చూస్తే అలా ఉంది, మనం పెట్టింది ఒక బొకే లాగా ఉంది అంతా కూడా, ఎగ్జిబిషన్ బొకేస్ ఎలా ఉంటే అలా ఉన్నాయి ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.